మా నీవే నీవే సత్తువ రైతు మిత్రులకు నమస్కారం కర్షక నేస్తానికి స్వాగతం హరిత విప్లవం తర్వాత పంటలను అధిక దిగుబడులు సాధించడంలో రైతన్నలు ముందుంటున్నారని చెప్పొచ్చు అందుకనే మార్కెట్లో పాత విత్తనాలను పాత రకాలను విడనాడి కొత్త వెరైటీల కోసం చూస్తున్నటువంటి చాలామంది రైతన్నలు అప్డేట్ అవుతారు అంటే ఏంటంటే ఇక పాత విత్తనాలు అనేటి వాటిని తేకుండా శాస్త్రవేత్తల కృషి ఫలితంగా వచ్చేటటువంటి కొత్త కొత్త వంగడాలను అందిపుచ్చుకొని వాళ్ళు బాగా దిగుబాలు సాధించడంలో ముందుంటున్నారని ఆ విషయాన్ని మళ్ళా మీ ముందు ఉంచడానికి మరొక వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది రైతుల క్షేత్రాల్లో అధిక దిగుబాలు సాధిస్తూ ముందుకెళ్తున్నటువంటి మరొక గొప్ప అత్యధిక దిగుబడిని ఇచ్చేటటువంటి రకము సిరి డబుల్ టూ డబుల్ ఎయిట్ స్టార్ అనేటటువంటి రకము ఇది వరి లోపల మనకు మళ్ళీ ఈ మధ్యకాలంలో వచ్చింది దాన్ని గనక మనము పరిశీలించినట్లయితే ఇది ఖరీఫ్లో కానీ అంటే వర్షాకాలం కానీ రబీలో అంటే వేసంగిలో కానీ రెండు కాలాల్లో కూడా పండేటటువంటి మధ్యకాలిక రకము దీని పంట కాలం కనుక మనము పరిశీలించినట్లయితే నూట పదిహేను నుండి నూట ఇరవై రోజులకు ఆ పంట చేతికొస్తుంది దీని ఎత్తు కనుక మనము పరిశీలించినట్లయితే నూట పదిహేను సెంటీమీటర్లు ఎత్తు పెరిగి కాండం దృఢంగా ఉండేటటువంటి వెరైటీ ఇది ఇది ఎలాంటి వాతావరణంలోనైనా తట్టుకొని అత్యధిక తట్టుకొని మనము అంటే దీన్ని ఏం చేయాలంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి కొన్ని రకాలలో చెప్పుకున్నట్లయితే ఏంటంటే దీని ఎట్టి పరిస్థితులలో రబీలు మాత్రము నవంబర్ మూడవ వారంలో కనుక నారు పోసి ఇరవై ఒక్క రోజు నారు కనుక మనము నాటు ప్రధాన పొలంలో వేసినట్లయితే దీన్ని అద్భుతమైనటువంటి దిగుబడులు సాధించవచ్చు అని మనకు ఈ వెరైటీ గురించి తెలిసినటువంటి నిజం అయితే దీ ఇప్పుడు ఇది హైబ్రిడ్ కాబట్టి ఏంటంటే ఇప్పుడు మనము ఈ గజ్వెల్లు ప్రాంతం ఇది గజ్వెల్లు మండలము అంటే ఇది బయారం గ్రామంలో ఉన్నాం మనం ఇప్పుడు ఇది హైబ్రిడ్ కనుక దీని ఏంటంటే మనము ఒకటే ఇరవై ఒక్క రోజులకు మాత్రమే తప్పకుండా నాటు పెట్టాలి మనం మన వా మన మామూలు వెరైటీ రీసెర్చ్ వెరైటీల మాదిరిగా నెల నెల పది రోజులకు పెట్టినట్లయితే దీంట్లో మనము దిగుబడులు సాధించలేకపోవచ్చు దీన్ని కనుక మనము ఒక చదరపు మీటర్కు నలభై ఐదు నుండి యాభై ఐదు యాభై కుదుర్లు కనుక అంటే ఒక్కొక్క పోసే కదా ఆ ఒక్కొక్క పోసే కనుక ఈ యాభై కుదుర్లు కనుక వచ్చేటట్టుగా మనము దీన్ని కనుక